Hello friends, welcome back to our channel. Eros video lo ite nenu boat neck sambandhinchina video chestunnanandi. Boat neck blouse kochetappudu manaki neck enta teeskovali alage armhole enta teeskovali mattu anni kuda nenu clear ga chupinchipothunnanu. Manam alage shoulder enta teeskovali ye size valiki ela teeskovali anedi kuda chupisthunnanandi. First vachi manaki shoulder part enta teeskovali ani doubt untundi kada andarki kuda. Boat neck ante manaki maamulu neck pettukunnattu pettukunte ganaka saripodu. అలా బోట్ నెక్కి ఏ సైజ్ పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని తీసుకుందామండి. ఫస్ట్ ఇలా నేను బ్లౌజ్ని చూసారు కదా, సమానంగా పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా. ఇక్కడ అలాగే పైన పార్ట్ ఉంది కదండి, షోల్డర్ పార్ట్ మనకి ఒక సైడ్ భుజం దగ్గర నుంచి ఇంకో సైడ్ భుజానికి ఎంత అయితే మనకి ఇంచ్ టేప్తో చూసుకోవాలండి. టేప్తో ఇలా కొలుచుకుంటే ఎంత అయితే వస్తుందో దాన్ని సగం చేసుకొని మనం ఇక్కడ బోట్ నెక్ అయితే మనం తీసుకోవాలండి. ఇక్కడైతే నాకు చూసారు కదా 14 inches వచ్చిందండి. ఇక్కడ ఈ భుజం దగ్గర నుంచి మనం ఆపోజిట్లో మొత్తం ఈ షోల్డర్ మొత్తం కూడా చూసుకుంటే మనకి 14 inches అయితే వచ్చిందండి. ఇలా టేప్తో చూసుకుంటే కనుక అలా మీ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని మీరు దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ 14 వచ్చింది కదా, 14 ఆఫ్ చేసుకొని మనం 7 inches అయితే తీసుకోవాలి బోట్ నెక్కి. ఇలా బోట్ నెక్ షోల్డర్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. కాకపోతే మనం బోట్ నెక్ సింపుల్గా కూడా తీసుకోవచ్చండి. మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 7 inches తీసుకుంటే సరిపోతుందండి. షోల్డర్ పార్ట్ వచ్చి 36 అబోవ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం 7.5 inches తీసుకోవాలండి. మిగిలిన వాళ్ళు ఎవరికైనా సరే 7 inches తీసుకుంటే సరిపోతుందండి. బోట్ నెక్ ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. 7 inches అలాగే 7.5 inches పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ వాళ్ళకైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ అండి. మ్యాక్సిమం మనం బ్లౌజ్తో కూడా కొలుచుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా సరే 7 inches కానీ 7.5 కానీ ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు అయితే 7 తీసుకొచ్చండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే 1/2 inch పెంచుకుంటే సరిపోతుందండి. 7.5 తీసుకోవాలి. ఇలా ఇక్కడైతే నేను ఫస్ట్ షోల్డర్ పార్ట్ తీసుకుంటున్నానండి. నేను 34 లోపు చెప్తున్నాను ఇప్పుడు. 7 inches అంటే 36 వరకు కూడా తీసుకోవచ్చండి. 7 inches 36 అబోవ్ ఉంటే కనుక మనం 7.5 inches తీసుకోవాలి. ఇక్కడైతే నేను 36 లోపు చెప్తున్నానండి. మ్యాక్సిమం ఎవరికైనా సరే బ్లౌజెస్ వచ్చి 36 లోపే ఉంటుంది కదా, నేను 7 inches చూపిస్తున్నాను. ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే 7.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కడైతే చూసారు కదా, నేను 7 inches మార్కింగ్ అనేది చేశాను. ఇది వచ్చి మనకి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ నేను 7 inches మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఆమ్హోల్ ఉంది కదండి, ఆమ్హోల్ ఎంత ఏం చేయాలంటే మనం షోల్డర్ పార్ట్ ఎంత అయితే తీసుకున్నామో దానికంటే కూడా 1/2 inch తగ్గించి ఈ ఆమ్హోల్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనం చంక దగ్గర డ్రా చేసుకుంటాం కదండి, చంక భాగం దగ్గర, అక్కడ మనం షోల్డర్ పార్ట్ కంటే 1/2 inch తగ్గించి తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఏం చేస్తామో సేమ్ మన షోల్డర్ పార్ట్ ఎంత అయితే తీసుకున్నామో అదే సేమ్ పార్ట్ ఇక్కడ మనం ఆమ్హోల్ దగ్గర కూడా తీసుకుంటాం కదండి. బోట్ నెక్ విషయానికి వస్తే బోట్ నెక్కి మనం ఎంతైతే షోల్డర్ తీసుకున్నామో దానికంటే 1/2 inch తగ్గించి తీసుకోవాలండి. ఇక్కడ మనం పైన 7 inches తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6.5 inches తీసుకున్నాను. మీరు కొంచెం హెల్దీగా ఉండి లావుగా ఉంటే కనుక 7.5 inches పైన షోల్డర్ దగ్గర తీసుకుంటే ఆమ్హోల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం 7 inches తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 6.5 inches తీసుకున్నాను. ఈ లెంత్ వచ్చి ఆమ్హోల్ దగ్గర లెంత్ ఉంది కదండి, ఈ లెంత్ వచ్చి నేను 6.5 inches తీసుకున్నాను. షోల్డర్ పార్ట్ వచ్చి 7 inches, అలాగే ఆమ్హోల్ వచ్చి 6.5 inches అంటే 1/2 inch తగ్గించి తీసుకోవాలి. అలాగే ఇక్కడ కార్నర్ ఉంది కదండి, మనం రౌండ్ తీసుకుంటాం కదా చంక భాగం దగ్గర, ఆ రౌండ్ మామూలుగా నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 1.5 inches పెట్టుకుంటామండి. 1.5 inch మార్క్ చేసుకొని మనం రౌండ్ తీసుకుంటాం కదా. అలా కాకుండా ఇక్కడ బోట్ నెక్ వచ్చేటప్పుడు 1 inch తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ షోల్డర్ పార్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి మనకి 1.5 అంటే బాగా బయటకు వెళ్ళిపోతుందండి. దానివల్ల ఏంటంటే ముడతలవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు 1 inches తీసుకుంటే సరిపోతుందండి. 1.5 అవసరం లేదు. ఇలా 1 inch తీసుకొని ఇదే విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగే డ్రా చేసుకోవాలండి. కానీ 1 inch తీసుకోవాలంతేండి. ఇక్కడ 1.5 తీసుకుంటే మనకి ముడతలు వచ్చేస్తాయండి, కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుంది కదా, దానివల్ల ముడతలవి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకి 1 inch తీసుకుంటే కనుక బోట్ నెక్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఇక్కడ మనం చస్ట్లు అది తీసుకుంటాం కదండి, సేమ్ అలాగే తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, 9 inches అంటే 36 వరకు చెప్తున్నాను అన్నాను కదా, 36 వరకు కూడా చూసుకుంటే మనకి 9 inches కరెక్ట్గా మనం రౌండ్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడికి సరిపోతుందండి. 9 inches అనేది అంటే 36 ఉన్న వాళ్ళ వరకు కూడా మనకి ఇది సరిపోతుంది. అంటే మనకి రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ కనుక మన చెస్ట్ పాయింట్ వచ్చినట్టయితే మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్టండి. అలాగే మనం ఇక్కడ 7.5 inch తీసుకుంటే కనుక ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే 36 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పాను కదండి కొంచెం 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి అని. ఇలా నేను 7.5 inches మార్క్ చేసుకుంటున్నానండి.
సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నప్పుడు మనం లెంగ్త్ ఇక్కడ 7 ఇంచెస్ తీసుకోవాలండి. సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి. అలాగే సేమ్ మనం రౌండ్ అది 1 ఇంచ్ తీసుకునే మనం రౌండ్ అది తీసుకోవాలండి. సేమ్ మనం ఇందాక 7 ఇంచెస్ కే ప్రాసెస్ అయితే చేసామో సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. అంటే ఇది మనకి 36 అబౌవ్ జస్ట్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నానండి. అంటే 42-44 ఎవరికైనా సరే ఇంకా ఇదే మెజర్మెంట్స్ అండి. 7.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదండి 9.5, 10 ఇంకా అంతా కూడా మనకి ఇలా మనకి 7.5 ఇంచెస్ తీసుకున్నప్పుడు సరిపోతుందండి. అంటే ఎక్స్ట్రా వస్తుంది కదా మనకి ఎక్స్ట్రా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ కింద కూడా ఎక్స్ట్రా మనం రౌండ్ తీసుకున్నాం కదా అక్కడికి సరిపోతుందండి. 42-44-46 ఇంకే సైజ్ అయినా ఇంకెంత ఎక్కువ జస్ట్ ఉన్న వాళ్ళకైనా 7.5 అనేది సరిపోతుందండి. మనకి 36 లోపు ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనకి షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇదేంటంటే 7.5 ఇంచెస్ అండి. నేను సెకండ్ టైం చెప్పింది 7.5 ఇంచెస్ అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి నేను చూపించాను సెకండ్ మార్కింగ్ చేసింది. అలాగే లెంత్ వచ్చి మనం 7 ఇంచెస్ తీసుకోవాలండి. అక్కడ మనం షోల్డర్ 7.5 తీసుకున్నాం కాబట్టి ఈ లెంత్ వచ్చి మనం 7 ఇంచెస్ తీసుకోవాలి. ఈ కార్నర్ అంటే సేమ్ అండి, 1 ఇంచ్ తీసుకోవాలి. ఇంకా దేనికైనా సరే మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నామంటే ఈ అమ్హోల్ లెంత్ ఉంది కదండి, అమ్హోల్ లెంత్ ఈ రౌండ్ తీసుకుంటాం కదా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి బోట్ నెక్కి. ఎక్కువ అయితే తీసుకోకూడదు. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. లావుగా ఉన్న వాళ్ళకైతే 7.5, సన్నగా ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ ఇలాగే ఉంచి మనం ఫ్రంట్ లోత్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తానండి. ఇక్కడ 30 ఇంచ్ తీసుకోవాలండి. అంటే మనకి 1 ఇంచ్ కంటే కూడా ఒక పావు తక్కువ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. ఇలా 30 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ పార్ట్కి చెప్తున్నానండి. సేమ్ మనం బ్యాక్ లాగే కట్ చేసుకొని అంటే బ్యాక్ లాగే మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన చూస్తున్నారు కదండి, పైన షోల్డర్ దగ్గర మాత్రం మనం తగ్గించకూడదు, పెంచకూడదు అండి. సేమ్ షోల్డర్ పార్ట్ దగ్గర సేమ్ అదే విధంగా ఉంచి కింద మనకి ఈ విధంగా తగ్గించుకొని రౌండ్ తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది మనకి. అంటే ఫ్రంట్ మనకి డీప్ ఎక్కువ అవ్వకుండా సరిపోతుంది. కరెక్ట్గా మనకి ముడతలు అవి రావండి ఈ విధంగా తీసుకోవడం వల్ల. సేమ్ మనం బ్యాక్ ఎంత అయితే షోల్డర్ పెట్టుకున్నామో అదే షోల్డర్ ఉంచుకొని సేమ్ అలాగే కింద ఒక 30 ఇంచ్ మనం తగ్గించి పెట్టుకుంటే మనకి ఫ్రంట్ కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనకి నెక్ అయితే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 4 కానీ 4.5 కానీ తీసుకోవచ్చు. అది మీ బ్రాడ్ ఎంత కావాలనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. 4 అయితే సరిపోతుందండి. 7 ఇంచెస్ వాళ్ళకి ఇక్కడ నేను 4 తీసుకుంటున్నాను. మీకు కొంచెం 4.5 డీప్గా కావాలనుకుంటే 4.5 కూడా తీసుకోవచ్చండి. అలాగే లెంత్ వచ్చి 3 కానీ 3.5 కానీ తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 3 తీసుకుంటున్నాను. ఇలా వెడల్పు వచ్చి 4, అలాగే పొడవు వచ్చి మనం 3 ఇంచెస్ తీసుకొని బోట్ షేప్ మనం డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మీకు కొంచెం బ్రాడ్గా కావాలన్నా కొంచెం లెంత్ ఎక్కువ కావాలన్నా సరే మీరు కొంచెం పెంచుకోవచ్చండి. మ్యాక్సిమం ఎవరికైనా సరే ఈ లెంత్ అయితే సరిపోతుందండి. 4 ఇంచెస్ అలాగే కింద 3 ఇంచెస్ అనేది సరిపోతుంది మనకి. అలాగే పైన షోల్డర్ పార్ట్ ఉంది కదండి, షోల్డర్ పార్ట్ దగ్గర ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలండి. అంటే ఈ పార్ట్ మనం కట్ చేసేయాలి. మనకి భుజాలు జారకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ మనం డ్రా చేసుకున్నట్టయితే కిందకి మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి లెంత్, అలాగే పొడవు వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ పార్ట్ దగ్గర ఏంటంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేశానండి. ఇలా డౌన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఈ 1/2 ఇంచ్ డౌన్ అని చేశాను. ఇలా మనకి ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు బోట్ నెక్ కట్ చేసుకున్నారంటే బోట్ నెక్ అసలు మనకి పడే ఛాన్స్ అయితే లేదండి. చాలా కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్స్ అనేవి. ఏ సైజ్ వాళ్ళకైనా సరే షోల్డర్ పార్ట్ ఇంతేనండి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఎవరికైనా సరే షోల్డర్ ఒకలాగే ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 7.5, మామూలుగా మీడియంగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 7 తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగ మీరు మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక మీరు కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేస్తే నేను క్లియర్ చేస్తానండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 30 కంటే కూడా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి బోట్ నెక్ అనేది కూడా చూపిస్తానండి. అంటే మనకి బాగా చిన్నపిల్లలకి బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి బోట్ నెక్ స్టిచ్ చేయాలంటే ఎలాగో నేను అది కూడా చూపిస్తున్నాను మీకు. అంటే బాగా చిన్నపిల్లలకి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఇలా చేయండి.
ఇక్కడ సేమ్ మనకి 7 ఇంచెస్ అనేది కామన్ అండి. షోల్డర్ ఎవరికైనా సరే 7 ఇంచెసే ఉంటుంది, పిల్లలకైనా సరే మనకి ఆ 7 ఇంచెస్ మీరు తీసుకోండి. అలాగే ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకోవాలి, సేమ్ అవే మెజర్మెంట్స్ అండి. కానీ ఇందులో కొన్ని చేంజెస్ చేసి చిన్నపిల్లలకు కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. ఇందులోనే సేమ్ మనకి ఇందాక ఎలా అయితే మెజర్మెంట్స్ చూపించానో అదే విధంగా డ్రా చేసుకోవాలండి. 7 ఇంచెస్ షోల్డర్ అలాగే 6.5 ఆర్మ్ హోల్ సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు ఇందాక నేను ఫ్రంట్ ఎలా అయితే తగ్గించుకోమని చెప్పానో ఫ్రంట్ పార్ట్కి సేమ్ అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా 1/2 ఇంచ్ మనకి లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం షోల్డర్ పార్ట్ అక్కడే ఉంచుకోవాలండి. షోల్డర్ పార్ట్ ఎక్కడ కూడా మనం మార్కింగ్ జరపకూడదు. సేమ్ అక్కడి నుంచే మనం కింద వైపుకి ఇలా లోపలికి తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కింద లూజ్ అనేది తగ్గుతుంది మనకి, పైన షోల్డర్ అనేది బోట్ నెక్ కరెక్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ రౌండ్ దగ్గర నుంచి మనం ఇలా ఈ షేప్లో రౌండ్ షేప్ తీసుకోవాలండి. 1 ఇంచ్కే తీసుకోవాలి, ఇది కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి. కాకపోతే ఇక్కడ 1/2 ఇంచ్ మనం లోపలికి తగ్గించుకున్నామంతే. ఇలా కనుక మార్కింగ్ చేసి కట్ చేసినట్టయితే మీకు చిన్నపిల్లలకు కూడా సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి, తేడాలు ఏమీ రావు. సేమ్ ఇవే కొలతలతో కనుక మీరు ఎవరికైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు కూడా చూపించాను కదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి మనకి చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా తీసుకొని సేమ్ మనం ఇందాక బ్యాక్ సైడ్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చెస్ట్ లూజ్ అవి మొత్తం యాస్టీజ్గా అలాగే తీసుకోవాలండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో అడగడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.